రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని మీరు ఒకసారి గమనిస్తున్నారా అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనే విషయానికి వస్తే ప్రతి క్షణం గమనిస్తూ ఉన్నాము ప్రతి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తున్నాము అసలు ఈనాడు రాష్ట్రాన్ని వల్ల కాడలాగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవడన్నా ఉంటే అది రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు ఒక మంచి పురోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని దుర్ ఎట్ట దరిద్రంగా మార్చినాడంటే ఈనాడు సమాజంలో ఏ వర్గం కూడా ప్రశా ఆనందంగా లేరు ఏ వర్గం కూడా మాకు ఇది మేలు జరిగింది ప్రభుత్వ పరంగా అని చెప్పుకునే పరిస్థితి లేరు మొట్టమొదటికి వెళ్దాం మనది వ్యవసాయక రాష్ట్రం అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు కొన్ని వ్యవసాయ రంగంలో ఈనాడు ప్రశాంతత ఉందా అలా నాడు అప్పటి ప్రభుత్వము రైతు బంధు రైతు రుణమాఫీ అని రైతులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేపట్టింది ఇప్పుడు జరుగుతున్నాడు మీరేమో ఇలా అంటున్నారు రైతు రుణమాఫీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగా జరిగింది అని ప్రశంసలు కూడా వెలువెత్తుతున్నాయి ఎవడమ్మా కొంతమంది అంటే సరిపోయిందా పోనీ రాష్ట్రంలో థర్టీ పర్సెంట్ రుణమాఫీ జరిగిందా నేను అడుగుతున్నాను వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కదా పద్దెనిమిది కోట్ల వరకు రుణమాఫీ అయ్యింది అని అంటున్నారు పద్దెనిమిది వేల కోట్లు అని వాళ్ళ స్టేట్మెంట్ చేసినారు నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఎవడన్నా ఒక మంత్రి అంటే అప్పుడప్పుడు అడపదడప ముఖ్యమంత్రిని సపోర్ట్ చేసేవాడు ఉన్నారు కదా వాళ్ళలో ఒక్కడిని అడుగుతున్నాను ఎవడన్నా వెంకటరెడ్డినో లేకపోతే సుధాకర్ రెడ్డినో లేకపోతే తుమ్మల నాగేశ్వరరావును ఎవడో ఒక మంత్రిని నా నియోజకవర్గంలో పూర్తిగా రైతు రుణమాఫీ జరిగింది అని ఘంటాపతంగా ధైర్యంగా చెప్పమను వాళ్ళ నియోజకవర్గానికి వెళ్ళి ఆ ప్రాంతంలో రైతులతో మాట్లాడు ఒక్క గ్రామ పంచాయతీకి వెళ్దాం ఆ మంత్రి యొక్క ఒక్క గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ ప్రజావేదిక అరేంజ్ చేసేసి అక్కడ ప్రజలను అడుగుదాం నిజంగా మీకు రుణమాఫీ జరిగిందా అని అట్లా చెప్పగలిగే ధైర్యం సాహసంగా వాడు ఎవడు అట్లా చెయ్యలేదు కాబట్టే ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికే అనవసరమైనటువంటి డొంక తిరుగుడు వ్యవహారాలు చేసినారు ఈ హైడ్రా అది ఇది అని తీసుకొని వచ్చినారు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకు బుద్ధి లేదు వీళ్ళు చవటలు దద్దమ్మలు ఈ ప్రతిపక్షం కూడా సరైన విధానంలో కూడా ప్రభుత్వం మీద కొట్లాడడానికి సిద్ధంగా లేదు ఏమైందంటే రాని విషయాల మీద చర్చలు రభసాలు చేస్తున్నారు తప్ప ఎప్పుడైతే ప్రభుత్వం ఒక డైవర్షనరీ టాక్నిక్స్ కింద హైడ్రాన్ తీసుకువచ్చిందో హైడ్రా గురించి మర్చిపోయి ఓన్లీ రైతుల మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ రైతు రుణమాఫీ విషయంలో ఉన్నప్పుడు మొత్తం రాష్ట్ర ఆందోళన చేసి రైతులను రోడ్ల మీద తీసుకువచ్చి నిలబెట్టి ప్రభుత్వాన్ని ఉక్కిరి చేయొచ్చు కదా చేస్తున్నారా లేదు వీళ్ళు అంతే వాళ్ళు అంతే బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిల్ అవుతా ఉన్నారు ప్రతిపక్షాలు ఎందుకంటే వీళ్ళ పాలనలో కూడా ఇట్లాంటి దురాగతాలే జరిగినాయి కాబట్టి ఒక రకంగా కేసీ కేటీఆర్ని తర్వాత హరీష్ రావుని మిగతా వాళ్ళని ఒక బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళను సైలెంట్గా కట్టవేయబడ్డారు వాళ్ళు ఈనాడు రైతుల గురించి ఎందుకు మాట్లాడలేదు నేను అడుగుతున్నాను ప్రశ్న ఎందుకు హైడ్రా వ్యవహారాలు పట్టించుకున్నారు మిగతా విషయాల మీద చర్చే అవసరం లేదు రోజు అభయహస్తం పట్టాలా ఏడాది అవుతుంది దాదాపు పది పది నెలల కాలం జరిగిపోయింది ప్రభుత్వ పరంగా నువ్వు గిన్ని కార్యక్రమాలు చేస్తా ఒక సంవత్సరంలో ఏ ఏ కార్యక్రమాలు చేస్తావు నీ ఆరు గ్యారంటీలు అమలు అయినాయా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వబడదా మహిళలకు ఇస్తా అన్న పెన్షన్ ఇస్తున్నారా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అనే ప్రశ్నలు వేస్తూ ఈనాడు ప్రజలలో ఒక కార్యక్రమాలు చేపట్టే స్థితిలో ఈనాడు ప్రతిపక్షాలు ఉన్నాయా ఎంతసేపు వీడు వాడిని తిడుతున్నాడు వాడు వీడిని తిడుతున్నాడు ప్రజలకు ఏముంది ఒక ప్రతిపక్షం అంటూ ఒక ప్రజాహితమైన కార్యక్రమం ఆందోళన జరిపితే ప్రభుత్వం గడగడలాడాలా మేము చూసినాము గతంలో కమ్యూనిస్టులు సపోజ్ ఒకవేళ ఏఆర్టీసీ బస్సులు రేట్స్ పెంచితేనో లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతేనో ఆనాడు కమ్యూనిస్టులు కనుక ఉద్యమం చేస్తే ఒక చిన్న ప్రొసిషన్ తీస్తే ప్రభుత్వం అల్లల్లాడిపోయేది ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టున్నారు